హలో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇది మన 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 18వ రోజు. అయితే డే 18లో నేను ఒక మంచి ప్రోటీన్ దోశ ప్రిపేర్ చేసుకున్నాను. అదైతే మీకు వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది. ఏంటంటే ఈరోజు నాతో పాటు మా స్ట్రీట్లో ఒక అమ్మాయి, మా కజిన్ కూడా వచ్చిందనమాట వాకింగ్కి. అయితే నిన్న నేను వాకింగ్ చేసేసి నిన్న సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు తను ఆగి, అక్క నేను కూడా మీతో పాటు వాకింగ్ రావచ్చా, డైలీ మీరు వెళ్తుంది చూస్తున్నాను, నాకు మిమ్మల్ని చూస్తే మోటివేటింగ్గా అనిపిస్తుంది, నేను కూడా మీతో జాయిన్ అవుతాను అని అడిగింది. తను అలా అడగగానే నాకు బాగా హ్యాపీగా అనిపించింది, పర్లేదు మనల్ని చూసి ఒక్కరైనా మోటివేట్ అవుతున్నారు అని. అయితే ఇంకా నా పర్మిషన్ ఇవ్వడం ఏముంది ఇందులో, నువ్వు ధారాళంగా రావచ్చు అనేసి చెప్పాను. తనైతే పొద్దున్న నాతో పాటు వాకింగ్ వచ్చింది. చూసారా, మనల్ని చూసి వాళ్ళల్లో ఎంతో కొంతైనా ఆలోచన మొదలవ్వడానికి మనం కారణం అవ్వడం భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అయితే అందుకే నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది. ఎందుకంటే ఒకప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వడానికి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూసేదాన్ని. అలా ఎవరో ఒకరు పెడితే కానీ నాకు హెల్ప్ అవ్వలేదు కదా. సో నేను చేసేది, నేను కూడా వీడియోస్ చేసి పెడితే చూసే వాళ్ళల్లో ఒక్కరికైనా యూజ్ అవుతుంది, ఒక్కరినైనా మోటివేట్ చేసిన వాళ్ళం అవుతాం, ఒకరికైనా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనే ఆ ఇంటెన్షన్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే మీరు ఎవరైనా కమెంట్ చేస్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే నేను అసలు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే, వీలైనంత వరకు నన్ను నేను బాగా పుష్ చేసుకొని మరి ఎంత టైం దొరికితే అంత టైం వీడియోస్ చేయడానికి టైం ఇచ్చి మరి వీడియోస్ చేసి పెడుతుంటాను. సో దట్ ఎంతో కొంత ఇంకొకరికి యూజ్ అవుతుంది కదా అని. ఇంకొకరికే కాకపోయినా సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజుకి తర్వాతకి ఫ్యూచర్లో నాకైనా నా వీడియోస్ చూసుకొని మోటివేషన్ వస్తుంది కదా అని ఒక చిన్న ఆలోచన. అలా ఈ రోజు అయితే పొద్దున్న వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి నేనైతే ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా కాసేపు పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా కరివేపాకు, చెక్క, లవంగ మొగ్గలు, ఇంకా కొద్దిగా మెంతులు లేదా జీలకర్ర, ఈ రెండింటిలో ఏదో ఒకటి మార్చి మార్చి వేసుకుంటుంటాను అనమాట. సో ఈరోజు అయితే జీలకర్ర వాడాను. ఇదైతే నేను రెగ్యులర్గా హెయిర్ కోసమని ఫాలో అవుతున్నాను. అయితే నిజానికి చెప్పనా, ఇది చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను నేను. ఈ 21 డేస్లోనే మీరు గమనించి ఉంటారు, దీనివల్ల నాకైతే మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. కానీ బయటకి విజిబుల్గా కనిపించేంత రిజల్ట్స్ ఉండకపోవచ్చు, నాకైతే డిఫరెన్స్ కనిపిస్తుంది. విజిబుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇదే మరి మన ప్రోటీన్ దోశ. అయితే ఇందులో ఏమేమి వేసాననేది నేను క్లిప్ తీయలేదు, ఎందుకంటే నేను యాక్చువల్గా పూజ టైంలో ఉన్నప్పుడు మా ఆయన్ని మిక్సీ పట్టించి రెడీ చేసి పెట్టమని చెప్పాను. సో దట్ నాకు మరీ లేట్ అవ్వకుండా తనకి కూడా ఆకలిస్తుంది అంటేను. సరే ఆల్రెడీ సోక్ చేసి పెట్టున్నాను, దాన్ని మిక్సీ పట్టించేవా అని అడిగాను. నేను పూజ చేసుకుంటుంటే తను ఇది మిక్సీ చేసి రెడీ చేసేసాడు. కాబట్టి ముందుగా నేను అసలు క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇందులో ఏమేమి వేసానంటే, పెసలపప్పు మనం పొంగల్లో వేసుకుంటాం కదా, ఆ పెసలపప్పు ఒక కప్పు ఫుల్కి వేసుకున్నాను. అందులో హాఫ్ కప్పుకి మన ఉద్దిపప్పు, మామూలుగా ఇడ్లీకి వేస్తాం కదా మనం ఇడ్లీ కూర పెట్టుకున్నప్పుడు బ్యాటర్ కోసము, అది ఇంకా హాఫ్ కప్పు కంటే తక్కువ బియ్యం అనమాట, అంతే. ఈ మూడే మూడు. చూసారా, నార్మల్ దోశలాగే ఎంత వైట్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలానే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. అయితే బియ్యం ఎందుకు వేసానంటే మరీ జిగురు జిగురుగా మెత్తగా రాకుండా దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట, నార్మల్ దోశలాగా. కాబట్టి మామూలుగా మనం వేసేదే కానీ క్వాంటిటీ మారుస్తాం అనమాట. పెసరపప్పు, ఉద్దిపప్పు, ఇంకా బియ్యము ఉద్దిపప్పు కొద్ది కొద్దిగా వేస్తాము, పెసరపప్పు ఎక్కువ వేస్తామన్నమాట. సో దట్ ఇది ప్రోటీన్ రిచ్ దోశ అయ్యింది. సో మీరు ట్రై చేయండి, సింపుల్. ఇది ఓవర్ నైట్ అయినా సోక్ చేసి పెట్టచ్చు, లేదంటే పొద్దున మనం బ్రేక్ఫాస్ట్కి అంటే ప్రిపరేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందు నిద్ర లేసినప్పుడు నానబెట్టేశామంటే మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునే టైం కల్లా రెడీ అయిపోతుంది, సింపుల్. మర్చిపోకుండా ప్రతిరోజు మీకు గుర్తుండడానికి, నాకు గుర్తుండడానికి నేను ఈ 3 లీటర్స్ వాటర్ టార్గెట్ చూపిస్తానే ఉంటానన్నమాట. సో ప్రతిరోజు ప్లీజ్ ప్లీజ్ ఏది చేసినా చేయకపోయినా వాటర్ అయితే బాగా తీసుకోండి, అది వెరీ ఫస్ట్ స్టెప్ మన వెయిట్ లాస్ జర్నీలో. ఆ వాటర్ విషయానికి వస్తే ఇట్లాంటి వాటరీ ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు గమనించారంటే నేను ఎక్కువ వాటర్ మెలోనే తీసుకుంటున్నారు చూసారా అసలు, ఎందుకంటే నాకు ఈ మధ్య ఎందుకో స్వీట్ క్రేవింగ్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, ప్లస్ బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అంటే మామూలుగానే ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా తీసుకున్నా సరే, మామూలుగా వాటర్ తాగితే మనకు ఎలా అనిపిస్తుంది, కడుపు ఉబ్బసంగా అంటే నిండిపోయినట్టు ఉంటుంది కదా, సేమ్ ఫీలింగ్ ఉంటుంది కదా వాటర్ మెలోన్ తింటే. కాబట్టి మనకు తొందరగా ఆకలేదు, ప్లస్ స్వీట్గా ఉంటుంది కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది మరి ఈరోజు ఫ్రూట్ అయితే వాటర్ మెలోన్ తీసుకున్నాను, ప్రోటీన్కి వచ్చేసి ప్రోటీన్ దోశ తీసుకున్నాను. పెద్ద కప్పుకి వాటర్ మెలన్ తీసుకోవడం వల్ల నాకు ఆకలేదు, కాకపోతే డేట్స్ తీసుకుందామని చెప్పి ఒక 3 డేట్స్ ఉరికేలా టైం పాస్కి అని చెప్పి తీసుకొని తిన్నాను. కానీ అన్నం అయితే ఇప్పుడే తినాలనిపించలేదు నాకు, లంచ్ టైం అయింది ఈ పాటికి. ఊరికే అలా సరదాగా బయట వచ్చి చూస్తే సైలెంట్గా వర్షం పడుతుంది, నేనే షాక్ అయ్యాను, ఇదేంటిది అసలు వర్షం పడుతున్నట్టు కూడా తెలియలేదే, ఇందాకటిదాకా బాగా ఎండగా ఉండింది ఇప్పుడు చూస్తే వర్షం పడుతుంది అనుకున్నాను. బట్ ఫీలింగ్ అయితే సూపర్ ఉండింది.
ఇంకా ఎలాగో లంచ్ టైం దాటేసింది కాబట్టి ఇంకొంతసేపు అలా కాలక్షేపం చేసేస్తే ఒకేసారి ఈ అన్నాన్ని డిన్నర్ టైంకి తీసేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. డిన్నర్ టైం అంటే 4:30 లోపల తింటాను కదా నేను, కాబట్టి 4 o'clockకే అన్నం తీసుకున్నాను అనమాట. అంటే అలా ఇంకా వాటర్ మెలన్ తిన్నాను, ఫుల్గా ఉండింది, తర్వాత వాటర్ ఎక్కువ తాగుతూ ఉన్నాను కాబట్టి నాకైతే వెంటనే తినాలనిపించలేదు. మేబీ నాకు తెలిసి ప్రోటీన్ దోశ వల్ల, అంటే ప్రోటీన్ తింటే పెద్దగా ఆకలి అయ్యేదంటారు కదా, సో అందుకో ఏమో తెలీదు, బట్ ఆకలి అయితే వేయలేదు. అందుకని 4 o'clockకి వైట్ రైస్ మంచిగా పెట్టేసుకొని ఎక్కువ వెజిటబుల్స్ కలిపి నేను సాంబార్ చేసుకున్నాను. ఆ సాంబారు దాంతోపాటు క్యాప్సికమ్ తాలింపు లాగా అనమాట, టొమాటో ఆనియన్ అంతా వేసి క్యాప్సికమ్, మన ఎగ్ కర్రీ చేస్తాం కదా అదే రకంగా క్యాప్సికమ్ చేస్తాము. సో అది మరి, ఇంకైతే మిగిలిన వాటర్ మెలాన్ని వదిలిపెట్టడానికి నాకు మనసు రాలేదు, ఎందుకంటే అది నాకు ఫుల్ ఇష్టం అయిపోయింది ఈ మధ్య ఎందుకో వాటర్ మెలాన్, కాబట్టి ఉన్నదంతా పీసెస్ చేసేసుకొని ఈవినింగ్ డిన్నర్కి అదే తినేసాను. అయితే రేపటి ప్రోటీన్ దోశ కోసం ఈరోజు పప్పులన్నీ నానబెడుతున్నాను. అవేంటంటే శనగపప్పు, మామూలుగా మనం కూర వండుకుంటాం కదా అది, పెసరపప్పు, పెసలు, ఎర్రకందిపప్పు, ఈ నల్ల ఉద్దులు అంటే హాఫ్ హాఫ్వి, తర్వాత బియ్యము, ఇది వచ్చి క్రిస్పీనెస్ కోసం అనమాట. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. కావాలంటే మీరు ఇందులో మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. పెసరపప్పు, పెసలు ఇంపార్టెంట్ అనమాట, అవి మంచి ప్రోటీన్ ఉంటాయి. ఇంకా కందిపప్పు, ఎర్ర కందిపప్పు కూడా మంచిదే. సో ఇవన్నీ కలిపి వాటర్ వేసి మంచిగా వాష్ చేసేసి ఇంకొంచెం వాటర్ వేసి ఊరబెట్టేసి పక్కకు పెట్టేసాను. ఇది రేపటికి దోశ కోసం అనమాట బ్రేక్ఫాస్ట్లో. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను. అయితే ఇందాక కొంచెం పని ఉందని బజార్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసా, పెద్ద వర్షం పట్టుకుంది. ఇంకా సరేలే, ఎక్కడైనా ఆగుదామంటే మళ్ళీ అది నిలిచేదాకా వెయిట్ చేయాలి, వర్షం నిలిచేదాకా. అప్పటిదాకా వెయిట్ చేశానంటే మళ్ళీ వాకింగ్ రావడానికి చీకటి అయిపోతుంది, మళ్ళీ వాకింగ్ దెబ్బతింటుంది. సో ఇంత సోది ఎందుకు, తడిస్తే తడిసింది ఏమవుతుంది, బట్టలే కదా, లేదా తల తడుస్తుంది, ఆరబెట్టుకుందాంలే, నో ఎక్స్క్యూజెస్ అనేసి తడుచుకుంటూనే ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. జస్ట్ ఒక సైడ్ మాత్రం తడిచింది, వర్షం ఇట్లా పడుతుందన్నమాట. ఇంకా టాప్ మాత్రం చేంజ్ చేసేసుకొని ఫస్ట్గా వాకింగ్కి వచ్చేసాను. మళ్ళీ ఎక్కడ ఏ వర్షం వస్తుందోనని ముందుగానే జాగ్రత్తగా అంబ్రెల్లా తెచ్చుకున్నా. వర్షం వచ్చినా ఆగేది లేదు, మనమైతే స్టెప్స్ ఖచ్చితంగా కవర్ చేసేయాలి. సో మార్నింగ్ వాకింగ్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు కూడా యాజ్ యూజువల్ 2 rounds వాకింగ్ వెళ్ళేసి వచ్చేసానంటే 15,000 steps వాకింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో అది మరి, అసలు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు అబ్బా, లైక్ చేయండి, పోయేది ఉంది మన వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవుతుంది అంతే కదా, ఇంకో 10 మంది చూస్తారు మన వీడియో, దట్స్ ఇట్. సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. సో 8,000 steps కౌంట్ అయ్యింది, ఎంతసేపు వాకింగ్ చేస్తాను అన్నది వీడియో ఎండ్లో చూపిస్తాను, మిస్ చేయకుండా చూసేయండి. అనుకుంటూ ఉండగానే పెద్ద వర్షం పట్టుకుంది, అసలు లిటరల్లీ కనిపించింది రైట్ సైడ్లో నుంచి, అక్కడ వైట్గా పెద్ద సౌండ్తో ఇట్లా వస్తుంది వర్షము, అసలు వాళ్ళు థ్రిల్లింగ్గా అనిపించింది. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ 1 round వెళ్ళేసి 2 rounds వాకింగ్లో 2 rounds లాస్ట్ ఎండింగ్లో ఉన్నాను కాబట్టి తప్పించుకోగలిగాము. చూసారు ఎంత పెద్ద వర్షము. యాక్చువల్గా మా కజిన్ అని చెప్పాను కదా, మా స్ట్రీట్లో అమ్మాయి, తను కూడా ఈవినింగ్ నాతో పాటు వచ్చింది, కానీ నేను ముందు జాగ్రత్తగా అలవాటు ఉంది కాబట్టి అంబ్రెల్లా తెచ్చుకున్నాను, తను తెచ్చుకోలేదు. అయితే ఇద్దరం అందులోనే అడ్జస్ట్ అవ్వుకుంటూ అసలు అంటే ఎండ్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది, ఎలాగోలా తప్పించుకొని ఇంటికైతే వచ్చేసాము. సో ఫైనల్లీ ఎలాగోలా వర్షంలో తడిచినా సరే వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా ఈ రోజు మొత్తానికి నేను తీసుకున్న క్యాలరీస్ వచ్చేసి 1000కే సరిపోయింది, అండ్ ప్రోటీన్ కూడా మంచిగానే తీసుకున్నాను. దాని తర్వాత నేనైతే వాకింగ్ వచ్చేసి 15K steps యాజ్ యూజువల్ మనం పెట్టుకున్న టార్గెట్ని ఈజీగా రీచ్ అయిపోయాను. మన 21 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇంకా 3 days ఉంది, అయితే ఈ 3 days తర్వాత వెయిట్ చూడాలి. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఎంత వెయిట్ లాస్ అయ్యి ఉంటాము అని చూడడానికి. సో ఫైనల్గా చూద్దాము 3 days, నెక్స్ట్ 3 days కూడా ఎలా వెళ్తుందని చెప్పి. మీలో ఎంతమంది ఎన్ని డేస్ కంప్లీట్ చేశారన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ డే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.